గుంటూరు జిల్లాలో విద్యా సంస్థల బస్సులపై రవాణా శాఖ కొరడా జల్పించింది. టీడీసీ రాజరత్నం ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని బస్సులపై చర్యలు తీసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. జూన్ రెండో వారం రావడంతో విద్యా సంస్థలు మొత్తం ప్రారంభమయ్యాయి. ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలు ఈ నెల 12వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. అయితే ఈ పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో కూడా బస్సులపై రవాణా వాహనాలపై రవాణా శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. గుంటూరు నగరంలోనే ఉన్న ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు, స్కూల్స్ బస్సులు కూడా పిల్లలను పెద్ద సంఖ్యలో తరలించేందుకు కూడా పెద్ద తిరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు డీటీసీ రాజరత్నం ఆధ్వర్యంలో పెద్ద స్పెషల్ డ్రైవ్ను అయితే ఈరోజు కొనసాగుతుంది. ఈ ప్రైవేటు ప్రభుత్వ వాహనాల్లో స్కూల్ బస్సులకు సంబంధించి ఎలాంటి లోపాలను గుర్తించారు, దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు డీటీసీ గారు సార్ చెప్పండి. ఈరోజు మీరు ఈ బస్సులు దాదాపు కాలేజీ స్కూల్ బస్సులు మొత్తం అన్ని చెక్ చేస్తున్నారు, ఎలాంటి లోపాలను గుర్తించారు? జూన్ 12 నుంచి స్కూల్స్ రీఓపెన్ అయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా స్కూలు బస్సులపై ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహిస్తున్నామండి. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ గుజ్జనగుండ సెంట్రల్తో పాటు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు మొత్తం 68 బస్సులపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వరకు అందులో ఫిట్నెస్ లేని బస్సులు సుమారు ఒక 21 బస్సులు కూడా నోటీస్ చేయడం జరిగింది. వారికి నోటీసులు కూడా జారీ చేస్తున్నాము. అండ్ వారి దగ్గర నుంచి పెనాల్టీ వసూలు చేయడంతో పాటు వారికి ఒక వార్నింగ్ ఇష్యూ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిబంధనల ప్రకారమే వెహికల్ని నడపాలి, అండ్ ఫిట్నెస్ తీసుకొని మాత్రమే వెహికల్ నడపాలని. అంతేకాకుండా కొన్ని బస్సుల్లో ఓవర్లోడింగ్ వెళ్తాం నోటీస్ చేస్తున్నాం. వాటి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. 1-2 బస్సుల్లో డ్రైవర్కి లైసెన్స్ లేకపోవడం, అంటే దాని కారణం కూడా రెగ్యులర్ డ్రైవర్ కాకుండా స్పేర్ డ్రైవరు ఈ 1-2 బస్సులకి ఈరోజు రావడం జరిగింది. వారి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇదే విధంగా తనిఖీలు జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ బస్సు ఫిట్నెస్ తీసుకునే వరకు కూడా కొనసాగుతాయి అని తెలియజేస్తుంది. దీంతోపాటు ఈ మద్యం సేవించి డ్రైవింగ్ చేసి ఆన వాళ్ళు కానీ అట్లాంటి బ్రీత్ అనేది టెస్ట్లు కానీ ఏమైనా చేసే పరిస్థితి బ్రీత్ అనలైజర్ కూడా ఉంది మన ఇన్స్పెక్టర్ దగ్గర. అనుమానాస్పదంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి తనిఖీలు చేస్తున్నాం. అంతేకాకుండా సాయంత్రం పూట అయితే రెగ్యులర్గా బ్రీత్ అనలైజర్తో తనిఖీలు చేస్తున్నాం. మార్నింగ్ ప్రధానంగా ఓవర్లోడ్ అండ్ అదర్ అఫెన్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఓవర్లోడ్ కానీ ఫిట్నెస్ కానీ ఉన్న కేసులు డ్రైవర్ల మీద కేసులు నమోదు చేస్తారా, స్కూల్ యాజమాన్యం మీద చేస్తారా? డ్రైవర్ల మీద, ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే డ్రైవర్ల మీద అండ్ స్కూల్ యాజమాన్యం మీద కూడా కేసులు నమోదు చేస్తున్నాము. దానికి సంబంధించిన కూడా పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు స్కూల్ యాజమాన్యం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్పెషల్ డ్రైవ్ అనేది ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది సార్? అంటే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ బస్సు ఫిట్నెస్ కవర్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ అయ్యే వరకు కూడా మేము ఈ తనిఖీలు నిర్వహిస్తాం జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్కువ బస్సులు అవుతాయో అవసరమైతే స్కూల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి కూడా స్వయంగా చెక్ చేసి వాటికి ఒకవేళ ఫిట్నెస్ లేకపోతే జరిమానా విధించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇది మొత్తానికి ఈ నెల 12వ తేదీ నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా తమ రవాణా శాఖ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి బస్సుల ఫిట్నెస్ ని కూడా తనిఖీలు చేస్తూ ఉన్నామని చెప్పారు. పూర్తి స్థాయిలో అన్ని బస్సులు తనిఖీ చేసే వరకు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రమాదాలు జరగకుండా నివారించడమే తమ విధిగా ఈరోజు ఈ దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇది మొత్తానికి రవాణా శాఖ అధికారులు జరుగుతున్న తనిఖీలు. ఓవర్ టు స్టూడియోస్.